యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన ఓ వ్యాపారస్తురాలు ఆమెను గురించి ధ్యానించుకుందాం. ఎవరు ఈమె? దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యాపారస్తురాలు ఫిలిప్పీలో. ఆమె మరెవరో కాదు లీడియా. అపోస్తల కార్యాలు 16:11-15 అక్కడ లీడియా గురించి రాయబడి ఉంది. ఈ లీడియా అనే ఆమె తియతైరా నుంచి వస్తుంది. దర్శన గ్రంథంలో యోహాను స్థాపించిన 7 సంఘాలు ఉంటాయన్నమాట, ఏషియా మైనర్లో, అంటే ఇప్పటి టర్కీ దేశంలో. ఆ 7 సంఘాల్లో ఒక సంఘం పేరు తియతైరా. ఆ తియతైరా నుంచి ఈమె వస్తుంది. వచ్చి ఫిలిప్పీలో ఆమె స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ ఫిలిప్పీ అనేది మాసిడోనియా దేశానికి ముఖ్య పట్టణం, రాజధాని అన్నమాట. అలాగే రోమీలకి కూడా ఇది ప్రవాస స్థానంగా ఉంటుంది. రోమ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ధనవంతులైన వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. చాలా ఫేమస్ అన్నమాట ఈ ఫిలిప్పీ నగరం అనేది. అయితే 16 చూసినట్లయితే అక్కడ పౌలు మరి లిస్త్రా అనే పట్టణానికి వెళ్తాడు. పౌలు, సిలాసు, లూకా ఈ 3 ఉంటారు. వాళ్ళు తిమోతి వాళ్ళ ఇంటికి వెళ్తారు లిస్త్రాలో. అక్కడ తిమోతి అప్పటికే పెద్దవాడవుతాడనమాట. అప్పుడు తిమోతిని తనతో పాటు సేవకు తీసుకొని వస్తాడు. చూడండి, ఒకసారి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ పౌలుని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తుందన్నమాట తిమోతి వాళ్ళ మమ్మీ, యూనికే ఆమె పేరు. అప్పుడు పౌలు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ, తిమోతి వాళ్ళ అమ్మమ్మ లోయి బావుని, తిమోతిని కూర్చోబెట్టుకొని దేవుని యొక్క వాక్యాలన్నీ నేర్పిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అది పౌలు చూస్తాడు. చూసి ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తిమోతి ఎంత చక్కగా ఆన్సర్ చేస్తున్నాడు, దేవుని విషయాలు ఎంత చక్కగా చెప్తున్నాడు. అప్పుడు పౌలు అడుగుతాడనమాట, నాతో పాటు వస్తావా, నేను తీసుకెళ్తాను సువార్త కంటే, ఓ వస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఈ కుటుంబం మంచి స్నేహితులు అయిపోతారు పౌలుకి. ఈ తిమోతి వాళ్ళ కుటుంబం అన్నమాట. వాళ్ళ నాన్నగారు అన్యుడే, కానీ వాళ్ళ అమ్మమ్మ మంచి యూద విశ్వాసంలో పెరిగిన యూదులు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పౌలు వచ్చేసరికి తిమోతి పెద్దవాడైపోతాడు, యవ్వనంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఇంకా నేను వస్తానని బయలుదేరుతాడు. మరి ఆయనకి సున్నతి చేయించి తీసుకొని వస్తాడనమాట పౌలు. వచ్చిన తర్వాత వాళ్ళు దర్శనంలో పౌలుకి మాసిడోనియాకి చెందిన ఒక వ్యక్తి దర్శనంలో చెప్తాడు, మీరు దయచేసి మా పట్టణానికి వచ్చి మా దగ్గరికి వచ్చి మాకు సాయం చేయండి అని. అప్పుడు పౌలుకి అర్థమవుతుంది, దేవుడే మాసిడోనియాకి వెళ్ళి సువార్తని బోధించమంటున్నారు అని దేవుని చిత్తంగా ఆయన భావించి. అప్పుడు ఆ బృందం అంతా కూడా 4 అన్నమాట, పౌలు, మరి సిలాసు, అలాగే లూకా, మరి తిమోతిని ఇప్పుడు తీసుకొస్తారు. లూకా ఏంటంటే ఇదంతా రాస్తూ ఉన్నాడనమాట. వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారు సువార్త ప్రయాణం పౌలుతో ఉండి అంత రాస్తున్నాడు. అందుకే అపోస్తల కార్యాలు మీరు చదివితే, మేము ఫిలిప్పీకి వెళ్ళాము, మేము అక్కడి నుంచి ఓడ ఎక్కాము అని చెప్పే వ్యక్తి ఎవరంటే లూకా అన్నమాట. లూకా అని ఆయన ఒక అన్యుడు, ఆయన డాక్టర్ కూడా, మెడికల్ డాక్టర్. పౌలు బోధించుతున్నప్పుడు యేసుక్రీస్తుని గురించి ఆయనకు కూడా యేసుప్రభుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని యేసుప్రభు శిష్యుడై పౌలుకి శిష్యుడవుతాడు. పౌలుకి ఎప్పుడు అనారోగ్యంగా ఉంటుందంట, అందుకని ఈయనను వెంట తీసుకెళ్తాడనమాట లూకాని. అప్పుడు లూకా ఆయనకి మెడిసిన్స్ ఇస్తూ ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ పౌలు సువార్త ప్రయాణాలన్నీ కూడా లూకా రాస్తాడనమాట. అలాగే పౌలు బోధించిందంతా రాస్తాడు, అదే లూకా సువార్త అవుతుంది. పౌలు ఏది బోధించాడో ఆ సువార్తే లూకా సువార్త అవుతుంది. మరి ఇప్పుడు కూడా పౌలు సువార్త ప్రయాణాల్లో తోడుగా ఉండి పౌలు ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఎలా వెళ్ళారు ఆ బృందం అంతా, అదంతా లూకా రాస్తాడనమాట. అందుకే ఇక్కడ రాస్తున్నాడు. చూడండి 16 అపోస్తల కార్యాల్లో 11 ఏం చెప్తున్నాడంటే, మేము ఆ ప్రాంతంను వీడి త్రోయలో ఓడనెక్కి తిన్నగా సమోత్రాకు పయనించితిమి, మరునాడు నెయాపొలికి వెళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పీకి వెళితిమి. అది రోమీయులకు ప్రవాస స్థానముగా ఉండెను.
ఆ నగరంలో మేము కొన్ని దినములు గడిపితిమి. మేమంటే పౌల్ బృందం టీం అన్నమాట, లూకా, సిలాసు, తిమోతి, పౌల్. ఒక విశ్రాంతి దినంన ఆ నగరము వెలుపలనున్న నదీ తీరంన ప్రార్థనా స్థలం ఉన్నదని తెలుసుకొని అచటికి వెళ్ళి కూర్చుండి అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తియతైరా నుండి వచ్చిన లిడియా అను స్త్రీ కలదు. ఆమె ఊదా రంగు వస్త్రములను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభు ఆమె హృదయంను తెరచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటివారును జ్ఞానస్నానమును పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసము గలదానని మీరు నిశ్చయించుకున్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతింపవలసి వచ్చెను. చూడండి, ఈ పౌలు టీం అంతా కూడా ఫిలిప్పీకి వెళ్తారు. అక్కడ కొన్ని దినాలు ఉంటారు. అక్కడ ఎక్కడెక్కడ దేవుని వాక్యం బోధించవచ్చు, ఎక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి, ఎక్కడ ప్రజలు కూడుకుంటారు, ఎప్పుడు పౌలు తెలుసుకొని అక్కడికి వెళ్తాడనమాట. అప్పుడు ఆయనకు ఒక విషయం తెలుస్తుంది, నదీ తీరాన అక్కడ ఒక ప్రార్థనా స్థలం ఉంది. అంటే మందిరం ఏం లేదు, ఒక స్థలం ఉంది. అక్కడ స్త్రీలందరూ మార్నింగ్ వాకింగ్కి వస్తారు, ధనవంతులైన స్త్రీలు. ఆ వాకింగ్ చేసిన తర్వాత అందరూ ఒక చోట కలుసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ విషయం పౌలుకి ఎప్పుడు తెలుస్తుందో, ఆయనకు ఒక మంట, అక్కడ వెళ్ళి ఆ స్త్రీలకి సువార్త బోధించాలి అని ఆ నదీ తీరానికి వెళ్తాడు విశ్రాంతి దినాన. అప్పుడు ఆ స్త్రీలు వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు వస్తుంటే మెల్లగా వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. సంభాషణ, రిలేషన్ మెల్లగా బిల్డప్ చేసుకొని అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే అందరూ స్త్రీలు అక్కడ కూడుకుంటారు, వాళ్ళకి యేసు ప్రభు గురించి సువార్త బోధిస్తాడు. చూడండి, మళ్ళీ అలా ఆయన సువార్త బోధిస్తుంటే అక్కడున్న స్త్రీలలో ప్రభు పరిశుద్ధాత్మదేవుడు లిడియా హృదయాన్ని తెరుస్తారు. అప్పుడు పౌలు బోధించిన విత్తనాలు, సువార్త అనే విత్తనాలు ఆమె హృదయంలో నాటబడతాయి. అవి సారవంతమైన నేలలో నాటిన విత్తనాల్లాగా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలిస్తాయన్నమాట. ఆమె ఎప్పుడైతే వింటుందో యేసు ప్రభు ఈ లోక రక్షకుడు మన కోసం సిలువలో మరణించాడు, రక్తం చిందాడు, ఆయన నమ్ముకున్నప్పుడు మన పాపాలు మన్నించబడతాయి, మనకి రక్షణ ఉంటుంది, అవన్నీ కూడా పౌలు ద్వారా విని అప్పుడు ఆమె పౌలుతో అంటుంది, నేను బాప్తిస్మం తీసుకుంటాను, మా ఇంటి వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకుంటారు, ఇస్తారని. పౌలు సంతోషంగా ఆమెకు ఆమె కుటుంబంలో అందరికీ కూడా బాప్తిస్మాన్ని ఇస్తాడు. చూడండి, ఆ తర్వాత వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇప్పుడు పౌలు, సిలాసులు బాప్టిజం ఇచ్చిన తర్వాత లిడియా అంటుంది, నిజంగా నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు నమ్మినట్లయితే దయచేసి మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండండి. ఫిలిప్పీలో వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉండడానికి ఒక స్థలం ఉండదు, ఎక్కడంటే అక్కడ ఉంటారు, చెట్ల కింద ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, మా ఇంటికి రండి అన్నప్పుడు ఆ నలుగురు కూడా పౌలు టీం అంతా లిడియా వాళ్ళ ఇంటికి వెళ్తారు. చాలా పెద్ద ఇల్లు, ఎందుకంటే ఈ ఊదారంగు వస్త్రాలు అంటే పర్పుల్ కలర్ బట్టలు అన్నమాట, ధనవంతులే వేసుకుంటారన్నమాట. మన చర్చిలో కూడా ఒక ప్రత్యేకమైన పండుగలకి బిషప్స్, ఫాదర్స్ వేసుకుంటారు. చూడండి, ఊదారంగు వస్త్రాలంటే రాజులు అని అర్థం, ధనవంతులు అని అర్థం అన్నమాట. అలా ధనవంతులు ధరించే ఆ వస్త్రాల్ని ఆమె తియతైరా నుండి దిగుమతి చేసుకొని అక్కడ రోమ్ నుండి వచ్చిన వాళ్ళకి, అలాగే అది ఒక ముఖ్య పట్టణం అన్నమాట, వాణిజ్య కేంద్రం యూరప్లో. ఫిలిప్పీ అనేది ఒక బిజినెస్ సెంటర్ అన్నమాట. కాబట్టి చుట్టూ యూరప్లో ఉన్నటువంటి ధనవంతులందరూ వచ్చి కూడా ఈమె దగ్గర బట్టలు కొనుక్కునేవాళ్ళు. అంటే ఇప్పుడు మన దేశంలో చెప్పాలంటే టాటా, ఎలా రతన్ టాటా, ఎలా అశోక్ బిర్లా, అలాంటి పెద్ద ధనవంతురాలు, అంతటి ధనవంతురాలని దేవుడు ఆ రోజు పౌలు సువార్త ద్వారా పట్టుకుంటాడు. ఆమె వాళ్ళని తన ఇంటికి ఆహ్వానిస్తుంది, తన యొక్క ఇంటిని, తన ధనాన్ని అప్పటి నుంచి సువార్త కొరకు వెచ్చించడం మొదలు పెడుతుంది అన్నమాట. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది,
చూడండి, ఒకవేళ ఇప్పుడు రతన్ టాటా పట్టబడ్డాడు అనుకోండి, యేసుప్రభుని అంగీకరించాడు అనుకోండి, అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదా. అలాగే ఆ ఫిలిప్పీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లిడియా యేసుప్రభుని అంగీకరించింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్స్ అయిపోయారు, అది ఒక పెద్ద వార్త అయిపోతుంది అన్నమాట, న్యూస్ అయిపోతుంది. అలాగే ఆమె బట్టలు కొనడానికి వచ్చినటువంటి ఆ ధనవంతులు ఆమె వేరే వాళ్ళకి బట్టలు సప్లై చేస్తారు, అందరికీ కూడా ఆమె బట్టలు ఎలా వెళ్తాయో అన్ని దేశాలకి, అలా యూరోప్ ఖండంలో ఉన్న దేశాలకి యేసుప్రభు సువార్తని కూడా ఆమె తీసుకొని వెళ్తుంది అన్నమాట. తర్వాత పౌలుకి సువార్తలో తోడుగా ఉంటుంది, అప్పటి నుంచి తోడుగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆమె పేరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ తర్వాత పౌలు చెరసాల్లో నుంచి ఫిలిప్పీలకు లేఖ రాస్తాడు చూడండి, అందులో ఈమెని గురించి కూడా, నాకు చాలామంది స్త్రీలు ఫిలిప్పీలో ఉన్నప్పుడు నాకు తోడ్పడ్డారు సువార్త సేవలో, దేవుడు వాళ్ళ పేర్లన్నీ జీవగ్రంథంలో రాసి వాళ్ళకి రక్షణ ఇచ్చునుగాక అంటాడు. ఈమెని మనసులో పెట్టుకొని పౌలు అలా రాస్తాడనమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఫిలిప్పీలో సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఒక సోద చెప్పే అమ్మాయి, సోద చెప్తూ యజమానుడికి చాలా డబ్బులు సంపాదిస్తుంది, ఆ బానిస అన్నమాట అమ్మాయి, బానిస అమ్మాయి. అప్పుడు పౌలు సిలాసులు అలా సువార్త బోధించడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ వెనకాల పడి, వీరు మహోన్నతుడైన దేవుని సేవకులు, మీరు ఎలా రక్షించబడాలో వీళ్ళు మీకు బోధిస్తారు అని చెప్తుంది అన్నమాట. రోజు వీళ్ళిద్దరిని చూసుకొని, వాళ్ళిద్దరు ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళ వెనకాల అలా వెంటబడి అరుస్తూ ఉంటుంది అన్నమాట ఫిలిప్పీలో ఉన్నన్ని రోజులు. అప్పుడు పౌలుకు ఒకరోజు విసుగు అనిపిస్తుంది, విసుగు అనిపించి ఆ అమ్మాయి వైపు ఇలా చూస్తాడనమాట, వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో భూతం కనబడుతుంది అన్నమాట, సోద చెప్పే భూతం కనబడినప్పుడు ఆమె, అప్పుడు పౌలు వెంటనే ఆ భూతాన్ని గద్దిస్తాడు, యేసు నామంలో ఈ అమ్మాయిలోంచి బయటికి రాను. అప్పుడు వెంటనే ఆ అమ్మాయిలోంచి ఆ భూతం బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఆ అమ్మాయి అలా విడుదల పొందాలని యేసుప్రభు ఆ అమ్మాయిని పౌలు వెనుక పంపించాడనమాట. అప్పుడు ఆ అమ్మాయికి విడుదల కలగగానే ఇంకా ఆ అమ్మాయి మామూలు అమ్మాయి అయిపోతుంది. తర్వాత ఇంకా సోద చెప్పదు, ఎందుకంటే దయ్యం వెళ్ళిపోయింది కదా, సోద చెప్పే దయ్యం. ఎప్పుడైతే ఈ అమ్మాయి సోద చెప్పడం మానేసిందో యజమానుడు ఏంటి చెప్పట్లేదు అంటాడు, ఎందుకంటే ఆమె ఇంట్లో ఆ పనిచేసే ఇంట్లో కూర్చుంటుంది, సోద చెప్పడానికి ఒక చోట ప్రక్కన డబ్బులు వేసే డబ్బా ఉంటుంది పెట్టే. ఈ అమ్మాయి సోద చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళకి సోద చెప్పగానే వాళ్ళు డబ్బులు వేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిలోంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది కదా, మరి సోద చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఏంటి మీరెవరు ఎందుకు వచ్చారు అలా అడుగుతుంటే, అప్పుడు ఆయనకి యజమానుడికి తెలుస్తుంది ఏమైంది ఈ అమ్మాయికి అని అంటే, అక్కడ వాళ్ళు చెప్తారు పౌలు అని ఒక దైవ సేవకుడు యేసుక్రీస్తు నామంలో ఈ అమ్మాయిలోంచి ఆ దయ్యం బయటికి రాని ఆజ్ఞాపించాడు, అప్పటి నుంచి ఈ అమ్మాయి ఇలా చెప్పడం మానేసింది అని తెలుసుకొని అప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళి పౌలు సిలాసుల పేర్లు ఇచ్చి అలజడి రేపుతున్నారు ఫిలిప్పీ పట్టణంలో అని ఆ పౌలు సిలాస్ని బంధించి చెరసాల్లో పెట్టేస్తారు. చెరసాల్లో పెట్టినప్పుడు అపోస్తల కార్యాలు 16:25 మీరు చూస్తే, అర్ధరాత్రి పౌలు సిలాసులు దైవస్తుతి గీతములను పాడుతూ ప్రార్థిస్తూ దైవస్తుతి గీతములను పాడుచుండిరి. అప్పుడు ఆ పాటలను చెరసాల్లో ఉన్న తక్కిన ఖైదీలు, చెరసాల అధికారి కూడా వింటూ ఉన్నాడు, వాళ్ళ ప్రార్థన వింటూ ఉన్నాడు, వాళ్ళ స్తుతి పాటలు వింటూ ఉన్నాడు. వాళ్ళేమో గొలుసులతో బంధించబడి ఉన్నారన్నమాట. అప్పుడు అర్ధరాత్రి భూకంపం వస్తుందంటే వాళ్ళ స్తుతి పాటలు పైకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కిందికి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని బలానికి భూమి కంపించడం మొదలు పెడుతుంది. భూమి కంపించినప్పుడు చెరసాల తలుపులు బ్రద్దలవుతాయి, వీళ్ళకి కఠిన గొలుసులు కూడా తెగిపోతాయన్నమాట. అప్పుడు చెరసాల అధికారి, ఆ తలుపులన్నీ తెరవబడ్డాయి, గొలుసులు తెగొట్టబడ్డాయి, ఖైదీలందరూ పారిపోయి ఉంటారేమో, నాకు ఎంత పెద్ద శిక్ష వస్తుంది అధికారుల నుంచి, నేను చచ్చిపోతే బెటర్ అని ఆత్మహత్య చేసుకోబోతుంటాడు. ఆయన కత్తితో తనని పొడుచుకోబోతుంటే పౌలు చెప్తాడు, అయ్యా అలా చేయకు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఎక్కడ మమ్మల్ని కట్టేశావు చూడు, గొలుసులు తెగిపోయాయి కానీ మేము ఇక్కడే ఉన్నాం, తలుపులు తెరిచున్నాయి కానీ మేము ఇక్కడే ఉన్నాం, ఇంతవరకు ఇలా ఎవరిని మేము చూడలేదు,
తలుపులు తెరిచున్నాయి, మరి గొలుసులు తెగగొట్టబడి తర్వాత ఇలా ఉన్న వాళ్ళని ఎవరిని మేము చూడలేం. గొలుసులు ఉంటే కూడా గోడలు దాటిపోయే వాళ్ళని చూసాం. అప్పుడు పౌలు చెప్తాడు, మేము యేసు ప్రభు సేవకులం, అలా చేయం. ఎవరయ్యా యేసు ప్రభు, ఎవరు మీరు, ఆయనకి సేవకులేంటి? అప్పుడు పౌలు ఆ చెరసాల అధికారికి సువార్త బోధిస్తాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, మన కొరకు ఈ లోకంలో పుట్టారు, మన పాపాలని శాపాలని తన మీద వేసుకొని సిలువలో మరణించారు. ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటే మన పాపాలు మన్నించబడతాయి, ఆయన రక్తంలో కడుక్కుంటే మన పాపాలన్నీ కడిగివేయబడతాయి, అప్పుడు మనకి రక్షణ ఉంటుంది అని చెప్పినప్పుడు, అయ్యా నాకు ఆ యేసు ప్రభు కావాలి, నేనేం చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్తే, ఏ పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని పాపాన్ని విడిచిపెట్టాలి అని చెప్తే, అప్పుడు ఆ చెరసాల అధికారి ఆయన కుటుంబం అంతా కూడా, చూడండి ఎలా ఫిలిప్పీలో కుటుంబాల్ని పౌలు దేవుని యొక్క రక్షణలోకి తీసుకొస్తున్నాడు. అప్పుడు ఆ రాత్రిలోనే చెరసాల అధికారి ఆయన కుటుంబం అంతా కూడా దేవుని రక్షణలోకి వస్తుంది. ఆయన వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలన్నీ కడిగి కట్టుకడతాడు. అంటే అంతకుముందు వాళ్ళని కొట్టుంటాడు చెరసాల అధికారి కదా, ఆ గాయాలన్నీ కడిగి వాళ్ళకి మందు పెట్టి వాళ్ళకి చక్కటి భోజనాలు పెట్టి వాళ్ళని చక్కగా ఆదరిస్తాడు. ఒక చెరసాలలోకి వచ్చినందుకు ఒక కుటుంబం రక్షించబడింది అన్నమాట. అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళినా చెరసాలకు వెళ్ళినా దేవునికి అక్కడ ఒక ప్రణాళిక ఉంటుందన్నమాట. చూడండి, ఈ స్త్రీ గురించి చెప్తూ నేను పౌలు గురించి కూడా చెప్పాను. ఒక స్త్రీ దేవుని కొరకు నిలబడుతుంది అన్నమాట. ఇక్కడ చెరసాలలో నుంచి మరి వాళ్ళు విడుదల చేయబడినప్పుడు, వెళ్ళిపోండయ్యా అని అధికారి చెప్పినప్పుడు లిడియా వాళ్ళ కొరకు వస్తుందన్నమాట. వచ్చి మళ్ళీ తన ఇంటికి తీసుకెళ్తుంది, తీసుకెళ్ళి వాళ్ళని ఆదరిస్తుంది అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి సువార్త సేవలో తన జీవితాంతం కూడా తన ఏదైతే సంపాదిస్తుందో ఆ ధనము దేవుని కొరకు వాడుతుంది. ఇప్పటి వరకు ఆమె తన విందులు వినోదాల కొరకు వాడిండొచ్చు, కానీ ఇప్పుడు దేవుని కొరకు వాడుతుంది. ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 6:33 ఏం చెప్తారంటే, మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి విచారించకండి. ఆకాశ పక్షులను చూడండి, దేవుడు పోషించట్లేదా? లిల్లీ పుష్పాల సౌందర్యాన్ని చూడండి, ఎంత సౌందర్యంగా ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడే వాళ్ళకి దయచేశారు. కనుక మీ జీవితాన్ని గురించి చింతించకుండా దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. మీరు ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ మీకు రావాలి అని అంటే అవన్నీ మర్చిపోయి దేవుని రాజ్యాన్ని వెతకండి. పౌల్ని గురించి చెప్పాలని ప్రేరణ దేవుడే ఇచ్చారు. పౌలు చూడండి ఎలా ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఎలా సువార్తని బోధిస్తూ ఉన్నాడో. నేను పరుగు పందెంలో నేను బహుమతి గెలుచుకోవడానికి పరిగెత్తుతున్నాను, నేను మంచి పోరాటం చేశాను, విశ్వాసాన్ని నిలుపుకున్నాను, ఇప్పుడు నా కొరకు జీవ కిరీటం ఎదురు చూస్తూ ఉంది, నాకే కాదు నాలాగా పనిచేసిన అందరి కొరకు న్యాయాధిపతి అయిన దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. మనందరము మన గురి పరలోకంలో దేవుని దగ్గర నుంచి జీవ కిరీటం పొందాలి అనే గురి ఉండాలి. ఒక స్త్రీ నిలబడినప్పుడు ఊరు పట్టణము దేశం కూడా నిలబడుతుంది అన్నమాట. మీ ఊరిలో మీకు ఆస్తి ఉన్నట్లయితే మీ ఆస్తిని దేవుని కొరకు వాడండి. మీకు ప్రార్థించే అభిషేకం దేవుడిస్తే అందరి కొరకు ప్రార్థించండి. ప్రార్థన చాలా చాలా అవసరం. వర్షాల కొరకు ప్రార్థించండి, చిన్నపిల్లల కొరకు ప్రార్థించండి, యవనస్సుల కొరకు ప్రార్థించండి, దైవ సేవకుల కొరకు ప్రార్థించండి. మీకు ఏ టాలెంట్ దేవుడు ఇచ్చారు ఇలా బోధించగలిగితే మీరు బోధించండి. మంచి సాక్షిగా మీరు జీవించండి. శ్రీ లెమ్ము ప్రకాశించు అని యెషయా గ్రంథం 60 దేవుడు చెప్తున్నారు. నీ మెడకి చుట్టుకున్న బంధనాలు తెంపేసుకో అంటున్నారు అనమాట. యెషయా 52:13 బంధనాలన్నీ తెంపేసుకొని నువ్వు బయటికి రా. పేతురు చూడండి పడవలో నుంచి బయటికి వస్తాడనమాట. అలా కంఫర్ట్ జోన్, మంచి ఇల్లు ఉంది, అంత మంచిగా సౌఖ్యాలు ఉన్నాయి, ఇంట్లోనే ఉంటాను అని కాకుండా ప్రభు కొరకు మీరు బయటికి రావాలి, ప్రకాశించాలి, అనేక కుటుంబాలని రక్షించాలి, ప్రభు వైపు నడిపించాలి. హృదయంలో భారాన్ని కలిగి ఉండండి, నేను ప్రభు కొరకు ఏదైనా చేయాలి, నేను ప్రకాశించాలి అనే ఒక భారాన్ని కలిగి ఉండండి. పునీత హెలీనమ్మ గారి గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను,
ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ చెప్తూ ఉన్నారు, ఈ బెత్లహేంలో దేవాలయాన్ని పునీత హెలీనా గారు కట్టించారు. యేసు ప్రభుని సిలువ వేసిన కల్వరి కొండ మీద దేవాలయాన్ని హెలీనా గారు కట్టించారు. గెస్సమని తోటలో యేసు ప్రభు మోకరించిన చోట దేవాలయాన్ని కట్టించారు ఆమె. ఎక్కడికి యేసు ప్రభు ఓలివ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్ళారు అక్కడ దేవాలయాన్ని కట్టించారు. ఏ గొర్రెల కాపర్లకి దేవదూత ప్రత్యక్షమైన చోట బెత్లెహేంలో దేవాలయాన్ని కట్టించారు. నజరేతులో యేసు ప్రభు మరియ తల్లి జోసెప్ప గారు నివసించిన గృహం మీద దేవాలయాన్ని కట్టించారు. ఎవరి స్త్రీ, ఒక్క స్త్రీ ఎలా దేవుని కొరకు ఇలా ఆలయాలు కట్టించింది? ప్రపంచంలో దేవాలయాలు చర్చెస్ని కట్టించినది ఒక స్త్రీ, ఒక విధవరాలు. 75 సంవత్సరాల వయసులో రోమ్ నుండి పాలస్తీనా దేశానికి ప్రయాణం చేసి అనేక సంవత్సరాలు అక్కడ ఉండి యేసు ప్రభువుకి సంబంధించిన ప్రతి చోటని గుర్తించి అక్కడ దేవాలయాలు కట్టించింది. ఆ తర్వాతనే మిగతా చోట దేవాలయాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే 312 వరకు రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసించేవాళ్ళు అన్నమాట. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా హెరోదు రాజు చిన్నపిల్లల్ని చంపమంటాడు. ఆ తర్వాత చూడండి, బాప్తిస్మై యోహాన్ని తల తీంచేస్తాడు హెరోదు రాజు కుమారుడు హెరోదు అంతిపాస్. ఆ తర్వాత హెరోదు అగ్రిప్ప. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో యాకోబు యేసు ప్రభు శిష్యుణ్ణి కత్తితో పొడిపిస్తాడు. హెరోదు రాజు యొక్క మనవడు అన్నమాట అగ్రిప్ప. ఆ తర్వాత పౌలుని గొడ్డలతో నరికించి పేతురుని తలక్రిందులుగా సిలువ వేస్తాడు హెరోదు అగ్రిప్ప 2, అంటే హెరోదు రాజు యొక్క ముని మనవడు అన్నమాట. ఇలా ఎంతమందో ఇంకా చూస్తే, నీరో చక్రవర్తి చూస్తే 65లో పౌలుని పేతుర్ని చంపించినటువంటి నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని రాత్రి అవుతే చాపల్లో చుట్టేసి తారు పోసేసి ఒక ఒత్తి పెట్టి ఆయన అంతఃపురం నుంచి ఆయన మెయిన్ రోడ్ వరకు వాళ్ళని ఇలా దీపస్తంభాల్లాగా పెట్టేసి రాత్రి అవుతే అక్కడ దీపాన్ని ముట్టిస్తారన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి కాలుతూ ఉన్నప్పుడు ఆయన సంతోషంగా ఆనందంగా ఫిడేలు వాయిస్తాడంట. అంత క్రూరుడు అన్నమాట. ఓ చాలా భయంకర, మక్కబీయుల గ్రంథంలో ఎంత క్రూరత్వం కలిగి వాళ్ళని యూదులను హింసించారు రోమా చక్రవర్తులు క్రైస్తవులను అలా హింసించారు 312 వరకు. తర్వాత ఏం జరిగిందంటే, ఈ హెలీనమ్మ గారి కొడుకు కాన్స్టంటైన్ నోపులు ఆయన యేసు ప్రభుని అంగీకరిస్తాడనమాట ఈమె ప్రార్థనని బట్టి. ఆయన క్రైస్తవుడైపోతాడు. ఇంకొక రోజు చెప్పుకుందాం. ఆయన క్రైస్తవుడైన తర్వాత అప్పుడు క్రైస్తవులు ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు ఈమె వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో, యేసు ప్రభు పుట్టిన దేశంలో చర్చెస్ని కట్టిస్తుంది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం వెళ్తే ఏ చర్చికి వెళ్ళినా పునీత హెలీనమ్మ, హెలీనా మహారాణి కట్టించారు, ఒక విధవరాలు. తర్వాత ఆమె ఆ దేవాలయాలు కట్టించి మళ్ళీ రోమ్కి తిరిగి వచ్చినప్పుడు తన కొడుకు వాళ్ళ అమ్మ కొరకు వింటర్ ప్యాలెస్, సమ్మర్ ప్యాలెస్లు కట్టిస్తే అవన్నీ నాకు ఎందుకు నాయన అని చెప్పి అవన్నీ రోమ్లో దేవాలయాలుగా ఆమె మార్చేస్తుందంట, దేవుని పని కొరకు ఇస్తుందంట. పోప్ గారికి ఒక గౌరవాన్ని ఇవ్వాలి, రాజులకు రాజైనటువంటి యేసు ప్రభు యొక్క సేవకులు వీళ్ళు అని వాళ్ళకి పెద్ద ప్యాలెస్లు, అంటే సెయింట్ పీటర్ బాసిలికా అలా పెద్ద పెద్దవి కట్టడానికి ఈమె పునాది వేసిందంట. చూడండి, అలా ప్రభు కొరకు మనం జీవించాలి, అలా ప్రభు కొరకు ప్రకాశించే కృప దేవుడు మనకి దయచేదురుగాక. అంత పెద్దవి చేయకపోయినా మనం ఉన్న ఊరిలో ఊరి వాళ్ళ కొరకు ప్రార్థించడం, ఒక వాక్యం చదవడం, ఊరిలో ఉన్నటువంటి దైవ సేవకులకి తోడుగా నిలబడ్డం, అలా యవనస్సులకి వాక్యం చదవమని ప్రేరేపించడం, మీకు డబ్బుంటే బైబిల్స్ కొనివ్వడం, దేవుని పని ఏదో దేవుడే మీతో మాట్లాడతారు అది చేయండి, ప్రభు కొరకు ప్రకాశించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు మీ కొరకు ప్రకాశించారు, వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ యొక్క ధనాన్ని మీ కొరకు ఇచ్చారు ప్రభా. అలా మీ కొరకు ధనాన్ని ఇచ్చిన ఆయన సువార్థ బోధన యూరోప్ సువార్థ బోధన ప్రభా ఐరోపా ఖండంలో జరగడానికి ద్వారాల్ని తెరుస్తుంది లిడియా ప్రభా. పౌలు సువార్థ సేవలో తన తోడుగా నిలబడి తన ధనాన్ని మీ కొరకు వాడుతుంది. అలాగే పునీత హెలీనమ్మ గారు ఇజ్రాయెల్ దేశానికి, పాలస్తీనా దేశానికి వెళ్ళి అయ్యా
మరి కల్వరి కొండ మీద, బెత్లహేంలో, నజరేతులో అనేక చోట్ల దేవాలయాన్ని కట్టించి మీ కొరకు ప్రభా ఆమె జీవితాన్ని వెచ్చిస్తుంది. అలా మీ కొరకు జీవించే అభిషేకం, రోషం నైనా స్త్రీలకి దయచేయండి. జీవించే ఒక్క జీవితం మీ కొరకు జీవించాలి, మీ కొరకు ప్రకాశించాలి ప్రభా. ఎలాగైతే కొవ్వొత్తి ప్రకాశిస్తూ కరిగిపోతుందో, మేం కూడా మా శరీర వాంఛలకి కరిగిపోయి మీ కొరకు ప్రకాశించే అభిషేకాన్ని, రోషాన్ని, తపనని, మంటని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. లిడియాలాగా, పునీత హెలీనమ్మ గారిలాగా ప్రభు కొరకు ప్రకాశించే కృప దేవుడు మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.